హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో ఇక్కడ వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది అదిరిపోయే శుభవార్త దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈ వీడియోనిస్తే ఒక లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి పింఛన్లపై ఆందోళన వద్దు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు అర్హత ఉన్న ఎవరికీ పింఛను తొలగించవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా తెలియజేశారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అయితే తెలిపారు అసెంబ్లీ కమిటీ హాల్లో బుధవారం విప్ల సమావేశం ఇక్కడ ప్రభుత్వ సలహాదారుల సజ్జ రామకృష్ణారెడ్డి అధ్యక్షత జరిగిందనమాట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అర్హత ఉన్న ఎవరి పింఛను తొలి తీసివేయదని స్పష్టం చేశారు టీడీపీ హయాంలో కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికే పెన్షన్లు అందేవన్నారు అది మూడు వందల యాభై కోట్లు మాత్రమేనని తెలియజేశారు ఈ ప్రభుత్వం అరవై ఒక లక్షల మందికి పద్నాలుగు వందల కోట్లు పెంచు రూపంలో ప్రతీ నెలా తెలుస్తుందని చెప్పారు ఒకవేళ అనర్హత ఉండి తీసేయాలన్న వారికి నోటీస్ ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాతే తీసివేయాలని చెప్పేసి సీఎం జగన్ సూచించారని అందువల్ల ఎవరూ భయపడవద్దని పెన్షన్లు ఎవరే కూడా తొలగించమని చెప్పేసి ఇక్కడ క్లియర్గా తెలియజేస్తున్నారన్నమాట ఇది అదిరిపోయే శుభవార్త ఎందుకంటే ఎవరి కూడా అన్యాయంగా పెన్షన్లు అయితే తొలగించమని చెప్పడం అయితే జరిగింది ఒకటికి నాలుగు సార్లు వెరిఫై చేసి అక్కడ అన్ని కుదరకపోతేనే అంటే అక్కడ ఎలిజిబుల్ లేకపోతేనే తప్ప మిగిలిన టైంలో కంపల్సరీ తిరిగిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఇది స్వార్థంగానే చెప్పుకోవాలి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో అయితే లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం